యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకుదురు నేను మీకు దొరుకుదును ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు పక్షులు తమ తీయని కోతలతో ఒకదానినొకటి పిలుచుకుంటున్నట్లు నేను కూడా నా ప్రేమ పిలుపుతో నిన్ను పిలుస్తున్నాను అందమైన ప్రకృతి దృశ్యాల ద్వారా మధురమైన శబ్దాల ద్వారా నీ మనసులోని ఆలోచనల ద్వారా నీకు కలిగే భావాల ద్వారా పవిత్ర వేదాల ద్వారా నేను నిత్యము నీతో మాట్లాడుతున్నాను నేను నీతో మాట్లాడడానికి అనేక విధానాలను అనుసరిస్తాను దానికి హద్దులు లేవు ఏ విధంగా నా స్వరం నీతో మాట్లాడినా దానిని స్వీకరించి అర్థం చేసుకోవడానికి నీవు సిద్ధంగా ఉండడమే నీ పని నీవు నీ జీవన యాత్రలో రోజుని ప్రారంభించినప్పుడు ఈ ప్రపంచము నా మహిమ సన్నిధితో సజీవంగా కనిపించే అందమైన దృశ్యాలు మధురమైన పక్షుల కోతలలోనే కాదు హృదయ విదారకరమైన బాధను ఆనందానికి మార్గంగా నేను మలచగలను ఈరోజు నీ జీవన యాత్రలో నా సందేశ సంకేతాల కొరకు వెతుకు నీ పూర్ణ మనస్సుతో నా కొరకు వెతుకు నీవు తప్పక నన్ను కనుగొనగలవు